Rajanna Sirisilla Jilla Kondropeta Mandalamu Sivangalapalli Gramamlo Batukamma Cheeralanu MPP Chandraya Gowdato Kalisi ZP Chairperson Aruna Raghavareddy Pampini Chesaru. ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత 4 సంవత్సరాలుగా బతుకమ్మ చీరలు పంపిణీ చేయటం జరుగుతుందని ఆడపడుచుకు కుటుంబ సభ్యులు గౌరవ మర్యాదలు ఇస్తూ పండుగ సమయాల్లో బట్టలు పెడతారో ఆ విధంగా కేసీఆర్ తెలంగాణలో ప్రతి ఒక్క ఆడపడుచుకు బతుకమ్మ చీరలు ఇవ్వటం జరుగుతుందన్నారు. మండలంలో 16,200 చీరలను పంపిణీ చేశామన్నారు. ఎవరికైనా చీరలు రాకుంటే అధికారుల దృష్టికి తీసుకొస్తే వారికి ఖచ్చితంగా బతుకమ్మ చీరలు అందే విధంగా చూస్తామని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సురేష్, ఎంపీటీసీ దేవరకొండ నరసింహాచారి, ఎంపీపీ చంద్రయ్య గౌడ్, ఎంపీడీఓ రామకృష్ణ, ఎంఆర్ఓ నరేందర్, స్థానిక పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అవి ఎన్నైతే కావాలనుకున్నారో అన్నీ కూడా తెప్పించిన సిద్ధంగా ఉన్నాం. సాయంత్రం పూట ఐకేపీ ఈ మొత్తం కార్యక్రమాన్ని కూడా ఐకేపీ వాళ్ళు లీడ్ చేస్తున్నారు. ఐకేపీ వాళ్ళు మొత్తం కలెక్ట్ చేసుకొని ఎంత బ్యాలెన్స్ ఉందో తెలిపి సాయంత్రం కల్లా పంపిస్తే రేపు మరికొన్ని పంపిణీ చేసి రేపటితో బతుకమ్మ చీరలు పంపిణీ పూర్తి చేస్తామని తెలపడం జరిగింది. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి పేదింటి ఆడబిడ్డ పుట్టింటి కానుక ఎలా వస్తుందో ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పుట్టింటి చీర సారేగా మన ఒక ఆడబిడ్డ చిన్నపోకుండా కట్టుకొని సంతోషంగా బతుకమ్మ ఆడుకోవాలని ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇది జరిగింది. ఈ సంవత్సరం కూడా చాలా సంతోషంగా ఆడుకోవాలని ఆడబిడ్డలకు బతుకమ్మ చీర కానుకగా ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ మన ఏది ఏమైనా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే మనకు అన్ని పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు చాలా మన పేదింటి ఆడబిడ్డ కూడా ఒక పురుడు పోసుకునే సమయములలో కూడా ప్రతి నెలకు సంబంధించి మందులు కానీ వాళ్ళు మన ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్ డెలివరీ అయితే కూడా కేసీఆర్ కిట్ ఇచ్చి మన మహిళను ఎంతో గౌరవించి ఆదుకోవడం జరుగుతుంది. ఏదేమైనా కూడా ఈరోజు కూడా బతుకమ్మ చీర కూడా పుట్టిన కానుంచి వెళ్ళి పడితే చీర సారేగా కూడా మనకు అందియడం జరుగుతుంది. ఏది ఏమైనా కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు. రానున్న రోజుల్లో కూడా ఇంకా చాలా సంతోషంగా ఎదగాలే. అన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు అందరికీ అందాలి అని కోరుకుంటున్నాను. అందని వారు ఎవరైనా బతుకమ్మ చీరలు తక్కువ పడ్డా కూడా ఏదైనా కూడా మా దృష్టికి తీసుకొస్తే కూడా మేము కూడా మాట్లాడి పూర్తి స్థాయిలో చీరలు అందియాలని ప్రతి మహిళకు చీర అందియాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై కే